హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందరూ మేము ఉండాలి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను యాక్చువల్లీ డ్యాన్స్ క్లాస్కి రెడీ అయ్యాను. నేను వెళ్ళాలి, ఆల్రెడీ కింద క్లాస్ జరుగుతూనే ఉంది. సో అక్కడ నాకు అనంతకి దీవెనకి టైమింగ్ వచ్చేసి 6:30కి అనమాట. 6:37 అలా స్టార్ట్ అవుతుంది. సో ఇంకెప్పుడు అయిపోతుందో తెలీదు, ఏ టైం అయినా అవ్వచ్చు. నాకు సాంగ్స్ అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి యాక్చువల్లీ మేము మొన్న కొత్త నుంచి వచ్చేసాము. ఆ వీడియో ఆల్రెడీ మీకు పెట్టాను. అంటే మేము కరెక్ట్గా రేపు హైదరాబాద్కి వచ్చేస్తున్నాము అని అనగా ఈరోజు మూవీకి వెళ్ళామన్నమాట. సో ఆ మూవీ బిట్స్ కొన్ని ఉన్నాయి నా దగ్గర. అవి మీకు కుదిరితే నేను యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మూవీలో. ఫుల్ అరుపులు, కేకలు, ధూమ్ధామ్ అనమాట. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దసరా మూవీకి వెళ్ళాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. అక్కడైతే పచ్చడి నడుస్తుంది, పచ్చడి చేస్తున్నారు. ఏం పచ్చడి చేస్తున్నారు నాకే తెలీదు, నన్ను రానియట్లేదు. ఓన్లీ అన్న అమ్మ వీడియో తీస్తున్నారు. ఓకే, ఫుల్ పాల్వంచలో అయితే మా అక్క వాళ్ళ దగ్గర రాళ్ళ వర్షం పడిందనమాట. రాళ్ళ వర్షమా, ఐస్ గడ్డల వర్షము. మొత్తం ఐస్ క్యూబ్స్ చిన్నవి పడ్డాయి. సౌండ్ వస్తుంది కదా, మా తాళం కొడుతున్నారు. సో ఇది ఫుల్ అయితే క్లైమేట్ అయితే అసలు అక్కడ చాలా బాగుంది. క్లైమేట్ ఇప్పుడే వర్షం పడి తగ్గిపోయింది, రావట్లేదు. జస్ట్ ఒక గట్టిగా ఒక పెద్ద జల్లు వచ్చిందంటే చల్లగా అయింది క్లైమేట్ మొత్తం. సో ఆ బిట్స్ అయితే మీకు యాడ్ చేస్తాను ఈ వీడియోలో. మీరు డెఫినెట్గా చూడండి. ఎలా అనిపించింది, మీరు ఆ మూవీ చూసారా? ఆ మూవీకి ఎలా అనిపించింది మీకు? దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కామెంట్స్లో చెప్పండి. ఇంకా అయ్యో, ఇంకొక చెప్పడం మర్చిపోయాను. నా కాలికి దెబ్బ తగిలింది. యాక్చువల్లీ ఖమ్మంలో ఉన్నప్పుడు ఏదో సంథింగ్ వర్క్స్ చేస్తున్నాను. మార్నింగ్ వెళ్ళంగానే అవి మామిడాకులు కోసుకొని రావడము, ఇలా అన్నీ చేస్తుంటే ఫస్ట్ కాలికి ఇలా కుచ్చుకుంది. ఏదో నాకు తెలియదు. సరే మనం ఏడవద్దు కొత్త ఇంట్లో అని ఊరుకున్నా. సేమ్ మళ్ళీ అక్కడే తగిలింది. మళ్ళీ ఏడవద్దులే అని వదిలేసాను. తర్వాత డాబా మీద ఆడుతున్నాము నేను, దీవెన్ బాబు కంప్యూటర్ గేమ్. కథ జారి పడ్డాను ఇసుకలో. మొత్తం ఈ నీస్కి ఉంటాయి కదా, నీస్కి తగిలి రాసుకుపోయిందనమాట. ఇదంతా బ్లాక్గా గీతలుగా బ్లడ్ మొత్తం గడగట్టేసి అయిపోయింది. ఇప్పుడు అది నేను చూపించలేను. బట్ ఇంకో దెబ్బ కూడా తగిలింది. ఆ దెబ్బ వేలుకనమాట. అది ఫస్ట్ దెబ్బలాగా అయ్యి కొంచెం పుండులాగా అయింది. అది ప్రెస్ చేస్తుంటే బ్లడ్ ఇంకా వైట్ కలర్లో వాటర్ టైప్ వచ్చేస్తుంది అనమాట. అసలు మామూలు పెయిన్ కాదు. లెగ్కి చూ మళ్ళీ కారుతుంది. కాటన్ పెడుతుంటుంది. అసలు కాటన్ కనుక పెడితే ఇట్లా అదిగోండి చూసారా, మామూలు పెయిన్ రావట్లే. మళ్ళీ దాన్ని అయితే ఒత్తి పెడుతున్నారు. ఒత్తుతుంటే మామూలుగా ఇగోండి కనపడుతుంది. ఎట్లా ఆ చీమ్ పట్టిందా ఏంటో ఏం తెలియట్లే, కానీ పెయిన్ మాత్రం అసలు బాగా వస్తుంది. కాటన్ తీయగానే కాలిద్ది. అసలు జస్ట్ ఇలా కాటన్ ఇలా పెట్టేసి అది ఏం చెప్పలేను ఇప్పుడు దాని గురించి. అసలు అది ప్రెస్ చేస్తుంటేనే ఒక్కసారి డాడీ ఇలా ప్రెస్ చేశారు అంతే. ఇంకా మామూలు పెయిన్ కాదు అసలు. అది ఏమైందో మీకు ఏమైనా తెలిస్తే కనుక కొంచెం కామెంట్ చేయండి. అది చీమ్ పట్టిందా, లేకపోతే అది జస్ట్ ఒక టైప్ ఆఫ్ ఇట్లా వేడికి ఏమైనా పొక్కు టైప్ వచ్చిందా ఏంటో అర్థం కావట్లేదు. కానీ అలా అయింది. నాకు తెలీదు. నేను అసలు నిన్న చూసుకొని డాడీకి చూపించాను. ఇంకా అప్పటి నుంచి ఫుల్ నొప్పిలు. నాకైతే ఎన్ని దెబ్బలు తగులుతాయండి. నేనైతే అస్సలు చూసుకోను. ఎన్నిసార్లు పడ్డాను ఆ స్కూల్లో కూడా. స్టెప్స్ మీద వచ్చేసార్లు పడి ఉంటా. ఆ స్టెప్స్కి నేనే ఎక్కువసార్లు ముద్దు పెట్టి ఉంటాను. నాకు తెలిసి కింద పడి క్లాస్ రూమ్స్లో పడతా, బయట రోడ్డు పైన పడతా, ఇంట్లో పడతాను. ఏమైనా గుద్దుకుంటే రాళ్ళు, ఇంకా ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ నాకే తగులుతాయి. గీరుకుంటే కోసుకుంటాయి అన్నీ. ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ అందరు నేను చూసుకొని ఉంటాను, నేను చూసుకొని వెళ్ళినా నాకు తగులుతాయి, ఇది మామూలు విషయం కాదు. యాక్చువల్లీ ఈరోజు నేను మా అమ్మ డ్రెస్ వేసుకున్నాను, నేను మా మమ్మీ డ్రెస్ వేసుకున్నాను. మా మమ్మీకి ఫిట్ అయిందనమాట, హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఎప్పుడు టాప్, ఆ టాప్ నేను వేసుకున్నాను. ఇప్పుడే చాలా టైం అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళి మేము మూవీలో ఎలా చేసాము ఏంటి అనేది మీకు చిన్న చిన్న బిట్స్ ఉంటే అవి చూసేసేయండి. వచ్చిందమ్మా తిండి మహారాణి, అబ్బో అబ్బో అబ్బో.